హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కృష్ణ మనోల మధ్య జరిగిందని గురించి రాసి ఆలోచించుకుంటూ ఉంటుంది అమ్మో ఏదైతే జరగకూడదనుకున్నానో అదే ఇప్పుడు జరిగింది అంటే ఖచ్చితంగా వీళ్ళకి పిల్లలు పుట్టేసినా పుట్టేస్తారు వీళ్ళకి సంతానం రాకూడదనే కదా కృష్ణని మనోభవని ఎంతకాలం దూరం పెట్టింది కానీ నాకు తెలియకుండానే మళ్ళీ వీళ్ళిద్దరిని దగ్గర చేశాను ఏదో ఒకటి చేయాలి ఇంట్లో పెద్ద ప్రళయమే సృష్టించాలి ఈ విషయం చిన్నత్తయ్య గారికి కృష్ణ చెప్పినట్టు లేదు మనోభవ తాగి వచ్చి తనని బలవంతం చేశాడన్న విషయం చిన్నత్తయ్య గారికి తెలిస్తే కన్న కొడుకు అని కూడా ఊరుకోదు కఠినంగా శిక్షించే తీరుతుంది ఖచ్చితంగా శిక్ష వేస్తుంది అని అనుకుంటూ వెంటనే విషయం చిన్నత్తయ్య గారికి నేను తెలియజేయాలి అని అంటూ అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన వర్షిని వాళ్ళ ఆయన సూర్యకి సారీ చెబుతుంది ఎందుకు వర్షిని నాకెందుకు సారీ చెప్తున్నావు అని అంటే మీకు చెప్పకుండా నేను ఇంకా ఆ ఉదయ్కి డబ్బులు ఇవ్వడం తప్పే కదా అందుకనే నేను మీకు సారీ చెప్తున్నాను అని అంటే నాకు తెలుసు వర్షిని ఈ నిజం తెలిస్తే మనిద్దరి మధ్య దూరం పెరుగుతుందనే కదా నువ్వు చెప్పలేదు నువ్వంటే ఏంటో తెలియనప్పుడంటే దూరం పెరుగుతుంది నువ్వంటే ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది తెలిసింది ఇంకా మన ఇద్దరి మధ్య దూరం ఎందుకు పెరుగుతుంది పాపం ఎంత అయి ఉంటావో కదా నువ్వు ఈ విషయంలో ఉదయ్కి ఇచ్చి ఆ విషయం నా దగ్గర నువ్వు దాచి చాలా ఇబ్బంది పడే ఉంటావని నాకు అర్థమవుతుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో వర్షిని ఏ విషయమైనా నాకు నువ్వు చెప్పు నేను నీ భర్తని మాత్రమే కాదు నీకు మంచి సలహాలు ఇచ్చి నీకు అండగా నిలబడే ఒక స్నేహితుణ్ణి కూడా అని చెప్తాడు ఇంత మంచి భర్త దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని మా అమ్మ ఎంత పుణ్యం చేసిందో అందుకనే ఎంత మంచి అల్లుడు మా అమ్మకి వచ్చాడు మీ స్థానంలో ఇంక ఎవరైనా అయి ఉండి ఉంటే నాకు లైఫే ఉండి ఉండేది కాదు ప్రతి విషయంలోనూ మీరు నన్ను అర్థం చేసుకునే విధానం నాకు చాలా బాగా అనిపిస్తుంది నిజంగా నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అని కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది వర్షిని ఇలా కన్నీరు పెట్టుకోవద్దు కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఉదయగాడిని ఎదిరించాలి వాడు అలా ఇంకొకసారి ప్రవర్తించకుండా నీ లైఫ్లోకి మళ్ళీ వాడు తొంగి చూడకుండా వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలి వెంటనే ఈ విషయం మనోతో చెప్పి బావతో మాట్లాడి ఖచ్చితమైన పరిష్కారం శాశ్వతమైన పరిష్కారం ఆలోచించాలి అని అంటూ ఉంటాడు అలాగే హరి అలాగే సూర్య అని అంటుంది ఇంకా వర్షిని ఇదిలా ఉండగా ఇంకో పక్కన కృష్ణ చాలా బాధగా ఉంటుంది రాజేశ్వరి తనని గమనిస్తూ ఏమైంది కృష్ణ ఎందుకు నువ్వు బాధగా ఉన్నావు ఎందుకు ఇలా ఉన్నావు తెలుసుకోవచ్చా అని అంటూ ఉంటుంది ఏమీ లేదు అత్తయ్య గారు అని అంటే ఎందుకు కృష్ణ మీ అత్తయ్య గారి దగ్గర నువ్వు దాస్తున్నావు నువ్వు దాచిన దాగే విషయం అది కాదు కదా చెప్పు ఎప్పటికైనా చెప్పు నీ భర్త తాగి వచ్చి నిన్ను బలవంతం చేశాడన్న విషయం నువ్వు చెప్పు అని చెప్పగానే ఇక రాజేశ్వరి షాక్ అవుతుంది రాసి నిన్ను అడగలేదు ఇది మా ఇద్దరి కోడళ్ళ మధ్య విషయం ఇది మధ్యలో నువ్వు రావద్దు నీ మాట మీద నాకు ఇంత నమ్మకం కూడా లేదు నాకు నా కోడలి మాట మీదే నమ్మకం నువ్వు ఒకటికి పది చెబుతావు అయినా నిన్ను అడగలేదే నువ్వు మా బా మా సమస్యల్లోకి రావద్దు నా కొడుకేంటో నాకు బాగా తెలుసు నా కొడుకు నా పర్మిషన్ లేకుండా ఏ పని చేయడు అలాంటి వాడు తాగాడు అంటే నేను నమ్ముతానా కృష్ణని బలవంతం చేశాడంటే నేను నమ్ముతానా అని అంటూ ఉంటే ఇక కృష్ణ మౌనంగా ఉంటుంది అయ్యో చిన్నత్తయ్య గారు మీరు నన్ను మందలించడం కాదు నిజమో అబద్ధము మీ కోడలు కృష్ణనే అడగండి చెబుతుంది కదా ఏ కృష్ణ ఇప్పటికైనా నోరు విప్పు ఓ నాకెలా తెలిసింది అని ఆశ్చర్యపోతున్నావా నాకు తెలిసింది నువ్వు చెప్పకపోయినా నీ సమస్య నాకు తెలియదా ఇద్దరం ఒకే ఇంట్లో పెరిగాం అక్కా చెల్లెలం చెల్లికి ఏ కష్టం వచ్చింది ఎంత బాధలో ఉంది అది తెలుసుకోవడం నా ధర్మం నా బాధ్యత కూడా అలా నీ బాధ నాకు తెలిసింది కృష్ణ నేను చెప్పింది అబద్ధమో కాదు నువ్వే మీ అత్తగారికి చెప్పు అని అంటే ఇక ఒక్కసారిగా రాజేశ్వరి షాక్ అవుతుంది ఏంటి కృష్ణ ఏం జరుగుతుంది నిజమేనా రాసి చెప్పింది నిజమేనా నా కొడుకు తాగి వచ్చాడా అంత అంత అఘాయిత్యం చేశాడా అసలు ఈ విషయం నేను సహించను భార్యగా నువ్వు సహిస్తావేమో కానీ తల్లిగా నేను సహించను నిజమేనా అని అడుగుతూ ఉంటాడు అడుగుతూ ఉంటే ఇంకా అవును అన్నట్టు సమాధానం చెబుతుంది కృష్ణ ఇంతలోపు మనో ఇంటికి వస్తాడు మనో రాగానే ఇక రాజేశ్వరి అడుగుతుంది ఎరా నువ్వు తాగి వచ్చావా అని అంటే మౌనంగా ఉంటాడు మౌనంగా ఉంటే ఏమనుకోవాలి మౌనం సగం అర్ధాంగి నువ్వు తాగే వచ్చావు అసలైనా నా కడుపున ఎలా పుట్టావు ఇదేనా నేను నీకు నేర్పించిన సంస్కారం ఎంత పని చేస్తావని అనుకోలేదు ఎంత నీచుడుగా తయారవుతావని అస్సలు నేను అనుకోలేదు అని చంప మీద కొడుతుంది అమ్మా నన్ను మన్నించమ్మా నాకు తెలియకుండా జరిగిపోయిందమ్మా నిజంగా ఇది ఎలా జరిగిందో నాకు తెలీదు తాగినట్టు నాకు కూడా తెలియదమ్మా కానీ నేను తాగడం ఏంటి నేను స్పృహ కోల్పోవడం ఏంటో నాకే అర్థం కావడం లేదు నన్ను నమ్మమ్మా అని వే అని ప్రాధాయపడుతూ ఉంటే రాజేశ్వరి మాత్రం వచ్చి నీ మొహం నాకు చూపించద్దు నీ మొహం చూడాలంటేనే నాకు చాలా ఇరిటేషన్గా ఉంది అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు హర్ష వస్తాడు వచ్చి పిన్ని నిజంగా అన్నయ్య చెప్పింది నిజమే అన్నయ్య తాగుతానని ఏమీ అనలేదు కానీ అన్నయ్య తాగి రావడం ఏంటో మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇప్పుడే నాకు తెలిసింది అన్నయ్య నువ్వు చూసే కదా తాగావు కానీ నువ్వు స్పృహ కోల్పోవడం ఏంటి తాగి ఇంటికి రావడం ఏంటి నాకంత అయోమయంగా ఉంది అని అంటే అదే కదా హర్ష నా బాధ కూడా నేను తాగింది కేవలం జ్యూస్ మాత్రమే కానీ నేను స్పృహ ఏంటో తెలియడం లేదు తాగినంత మైకం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ఇక హర్షకి అర్థమవుతుంది ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అన్నయ్య తాగేవాడు కాదు ఎప్పుడో ఒకసారి నేను తాగి వచ్చినందుకే నా మీద అన్నయ్య చాలా కోపడ్డాడు అలా నువ్వు తాగి డ్రైవింగ్ చేసి వస్తే అది నీకెంత ప్రమాదం నీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదం నీ మీద ఆధారపడి వాళ్ళకి అది ఎంత బాధాకరం ఆలోచించుకో ఇంకోసారి నువ్వు తాగి వస్తే బాగోదు అని నాకు గట్టిగా చెప్పాడు అలాంటి అన్నయ్య తాగాడంటే నేను నమ్మడం లేదు పిన్నే అని అంటూ ఉంటాడు రాజేశ్వరి మంత్రం షాక్ అవుతుంది ఏంటి హర్ష కూడా తాగలేదని చెప్తున్నాడు కానీ తాగి రావడం ఏంటి అంటే తను తాగింది మందో జ్యూసో తెలియని స్థితిలో ఎందుకున్నాడు అలా నా కొడుకు ఉండడానికి ఎవరైనా కారణమయ్యాడా అని అలాగే అనుకుంటూ ఉంటుంది ఇంకా తరువాత రాజేశ్వరి బావగారు హర్ష నాన్న ఇలా అంటాడు రాజేశ్వరి నువ్వు మనో మీద చేసుకోవడం ఖచ్చితంగా తప్పే ఎందుకంటే అవార్డు వచ్చింది అది మామూలు అవార్డు కాదు ఎంతోమందిని దాటుకుంటూ మనోని వరించింది అంతా మంచి అవార్డు వచ్చినందుకు ఆనందంలో కాస్త తాగితే తప్పు అలాగని చెప్పి మనో తాగుతాడు తాగి వచ్చాడు అన్న విషయం నేను కూడా నమ్మలేకపోతున్నాను ఎందుకంటే మనోకి ఎలాంటి చెడు అలవాట్లు లేవు అది నాకు బాగా తెలుసు కానీ ఎందుకు తాగాడు అసలు ఎవరైనా తాగించారా అన్నది నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు లీలావతి కూడా అవును రాజేశ్వరి నువ్వు తొందరపడి ఆవేశపడుతున్నావేమో అనిపిస్తుంది ఏదో పొరపాటు జరిగే ఉంటుంది జ్యూస్ అనుకొని పొరపాటున మందు తాగుంటాడేమో మనో మీద నాకు కూడా నమ్మకం ఉంది నా కడుపున పుట్టకపోయినా మనో నాకు అంతకంటే ఎక్కువే మనో విషయంలో నేను అబద్ధం చెప్పలేను ఇక ఇలా అందరూ పక్కన మాట్లాడుతూ మనో తప్పు చేయడు అన్న విషయాన్ని అందరూ కూడా చెప్తూ ఉండడంతో ఇక కృష్ణ ఆలోచనలో పడుతుంది నిజమే కదా పెళ్ళై నాకు ఇంతకాలం అయింది కానీ ఏనాడు అయినా తాగింది లేదు అసలు తాగి రావడం అనేది నేను ఎంత మట్టుకు ఎప్పుడు చూడలేదు కానీ ఆ రోజు జరగడం ఏంటి అలాగా నాకేమీ అర్థం కావట్లేదు ఇంకా పెద్దమ్మ పెద్దత్తయ్య గారు అన్నట్టు ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందా హర్ష చెప్పినట్టు ఎక్కడో ఏదైనా పొరపాటు జరిగిందా అని అనుకుంటూ ఒకవేళ తాగారే అనుకోండి తప్పులేదు కానీ నా మీద అఘాయిత్యం చేయడం ఖచ్చితంగా తప్పే కదా నాకంటూ ఒక మనసు ఉంటుందని ఆయన తెలుసుకోవాలి కదా తాగితే మాత్రం ప్రపంచాన్ని మరిచిపోవాలా మరిచిపోకూడదు కదా సరైన మనిషి అంటే ఎంత తాగినా ఎంత స్పృహలోకి లేకపోయినా కొన్ని కట్టుబాట్లను దాటకూడదు కదా కానీ ఆయన అవి దాటేశాడు అని అనుకుంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు అందరూ కూడా నిద్ర లేకుండా దాని గురించి ఆలోచిస్తూ అసలు ఇంట్లో ఎందుకు ఇలా గొడవలు జరుగుతున్నాయి మనశ్శాంతి లేకుండా ఎందుకు ఇలా ఉంది అని అందరూ అనుకుంటూ ఉంటారు ఇక రెండవ రోజు ఉదయాన్నే కృష్ణ బయట నిలబడి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది ఇక తను నీళ్లు పోస్తూ ఉండగా ఇంతలోపు పక్కింటి వాళ్ళు ఇద్దరు వస్తారు వచ్చి మీ చిన్నత్తయ్య గారు ఎక్కడా మీ పెద్దత్తయ్య గారు ఎక్కడ మా కోడలికి శ్రీమంతం చేస్తున్నాము అని అనగానే అవునా అలాగండి లోపల ఉన్నారు ఏదో పనిలో ఉన్నారు బొట్టు నాకు పెట్టండి అని అంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నీకెలా బొట్టు పెట్టి పిలుస్తాము చెప్పు నువ్వు పుణ్యస్త్రీవే కావచ్చు కానీ గర్భవతివి కాలేదు పిల్లలు కూడా నీకు లేరు పిల్లలు లేని వాళ్ళు అసలు శ్రీమంతానికి రావచ్చా అలా ఎలా అడుగుతున్నావో నీ వల్ల రాశికి ఎంత ప్రమాదం జరిగింది ఇంకా నీకు అర్థం కాదా అని అంటూ ఉంటే ఇక కృష్ణ బుచ్చుకుంటుంది ఇంకా అప్పుడు తన పక్కనున్న ఇంకొక ఆవిడ ఇలా అంటుంది అయ్యో ఈ రోజుల్లో అన్నీ ఆడవాళ్ళయే తప్పు అని అస్సలు అనుకోకూడదండి ఏ వీళ్ళో ఏ లోపం లేకపోవచ్చు వాళ్ళ ఆయనలో ఉందేమో ఈ మధ్య బయటికి సూటు బూటు వేసుకొని బయటికి దర్జాగా కనబడుతున్నారు కానీ సంసారానికి పనికిరాని మగవాళ్ళు చాలామందే ఉన్నారు డబ్బున్న వాళ్ళ ఇళ్లలో జరిగేవి బయటికి రావు ఒకవేళ రాజేశ్వరి కొడుకు కూడా సంసారానికి పనికిరాడేమో మనం ఆయన్ని వదిలేసి పాపం కృష్ణని ఎందుకు అనాలి అని అనగానే కృష్ణ కన్నెర్ర చేస్తుంది చెంప మీద కొట్టాలన్నంత కోపం వస్తుంది మర్యాదగా మాట్లాడండి నా భర్త గురించి ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను పోనీలే కదా అని అందరి విషయంలో సహనంగా ఉంటే నా సహనం మీకు తనంగా అనిపిస్తుందా పిల్లలు లేకపోతే వాళ్ళు సంసారానికి పనికిరారని మీరెలా సర్టిఫికేట్ ఇస్తారు ఏ కారణంతో లేరో అన్నది ఆలోచించుకోవద్దా పిల్లలు లేకపోతే ఆడదాన్ని గొడ్రాలు అనడం మగవాడిని సంసారానికి పనికిరాడు అని అనడం ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది అలవాటైపోయింది ఏ పరిస్థితుల్లో వాళ్ళలా ఉన్నారో ఒక్కరైనా ఆలోచిస్తారా ఆలోచించరు ఇక్కడి నుంచి వెళ్ళండి మీ శ్రీమంత్ అనుకో దండం మీకో దండం మీలాంటి వాళ్ళు మాకు అసలు అక్కర్లేదు అని వాళ్ళ కృష్ణ పంపించేస్తుంది ఇక తరువాత ఆలోచనలో పడుతుంది మనోగారిలో ఏ లోపం లేకపోయినా కేవలం నా కారణంగా ఆయన నిందలు పడుతున్నాడా ఇంట్లో ఉంటున్నాను నాకేమీ తెలియడం లేదు కానీ బయటకు వెళ్ళే మగ మనిషిని ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటారో నేను కూడా ఊహించి ఉండాలి కదా ఆలోచించాలి కదా దీన్ని బట్టి ఆలోచిస్తుంటే ఆయనది తప్పు లేదేమో నాది కూడా తప్పు ఉందేమో అని నాకు అనిపిస్తోంది అని అనుకుంటూ ఉంటుంది కృష్ణ ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్